हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मीज प्योर वेज किचन। వచ్చేది మనకి మాఘమాసం। మాఘమాసం అంటే శివునికి చాలా ప్రీతికరమైన మాసం, యజ్ఞయాగాదులు జరిగే మాసం। చంద్రుడు మగ నక్షత్రంలో ఉండే మాసం మాఘం అంటారు। మాఘం అంటే యజ్ఞం। యజ్ఞయాగాదులు క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు। ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఒక వ్రతంగా ఉంది। మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరకు చిన్న నీటి గుంతలోనైనా స్నానం చేసే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యం ఫలం వస్తుందని అంటారు। ఉదయాన్నే నది స్నానం చేయటం సర్వోత్తమం। ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వుల నూనెతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి। మాఘస్నానము మాని దానము చేయక పురాణము వినక మాఘమాసమును గడిపిన వారికి మనోవాక్కాయ సంబంధములైన పాపాలు వచ్చునని అంటారు। మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు। పాపరహిత్యం కోసం నదీ స్నానం చేయటం మాఘమాసం సంప్రదాయం। మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం। మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి। ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత పరారుణ కిరణాలు సాంద్రతలో మార్పులు వస్తాయి। ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుండి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందే చేసే స్నానానికి చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో స్నానాలు శ్రేష్టమని పేర్కొన్నారు। ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు। స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించటం ఒక ఆచారం। మాఘ పూర్ణిమను మహామాఘం అంటారు। ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ, స్నాన దాన జపాలకు అనుకూలం। ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకం అని అంటారు। ఇదండి మాఘమాసం విశిష్టత, స్నానం విశిష్టత। ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోలతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న। ధన్యవాదములండి।